తెలుగుదేశం పార్టీ ఎంపీలు వైసీపీ ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. టీడీపీ ఎంపీల హస్తిన పర్యటనపై ఆయన వ్యాఖ్యానించారు. వారంతా కుట్రపూరిత ఉద్దేశంతోనే రాష్ట్రపతిని కలిశారన్నారు. ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. ఈ నలుగురు ఎంపీలు ఢిల్లీ పోయి రాష్ట్రపతి గారిని అదే విధంగా కేంద్ర మంత్రులని కలవటం అనేది కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారా లేదా కరోనా రోగాన్ని అంటించడానికి పోయినారా అనేది నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ ఎంతో సుపరిపాలన అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడానికి వారిలో మ్యాటర్ లేదు. అనవసరంగా వారు బీజేపీ వారి పైన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల కంటే ముందు వారికి ద్రోహం చేస్తే తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులను బీజేపీ పార్టీ వాళ్ళు తన్ని తరిమేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఆ అక్కసుతో చంద్రబాబు నాయుడు గారు ఈ నలుగురిని పంపి బీజేపీ లీడర్లకు కంప్లైంట్ కాదు కరోనా అంటించరాండి అని వ్యూహాత్మకంగా పంపించినట్లు నాకు అనిపిస్తా ఉంది. దయచేసి వారు కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వారికి వారు ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి అని నేను వారికి తెలియజేస్తున్నాను. దయచేసి 13 నెలల కిందట ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గ్రామ సచివాలయాలను అందులో ఉద్యోగులను లక్షల గ్రామ సచివాలయాలను అందులో ఉద్యోగులను లక్షలాది మందిని నిరుద్యోగ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గ్రామ సచివాలయాలను